हाय फ्रेंड्स मन फिजिकल एडुकेशन की संबंधी व्हाट्सएप ग्रूप लिंक वीडियो डिस्क्रिप्शन लो लिंक द्वारा मन व्हाट्सएप ग्रूप जॉइन अवंडी। मन फिजिकल एडुकेशन की संबंधी पीडीएफ ऑनलाइन टेस्ट अलागे मन वेबसाइट लो पोस्ट मन ग्रूप लिंक द्वारा मन व्हाट्सएप ग्रूप जॉइन अवंडी। अलागे वीडियो चूसे प्रति ओक्करू लाइक चेस्तारनी अनुकुंटुन्नानु। మీరు లైక్ చేయడం వల్లే నేను మరికొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ అనేది లభిస్తుంది। సో మీరు లైక్ చేయండి, అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను। ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్దాం। సెంట్రల్ నర్వస్ సిస్టం, మెదడు। ఇది శక్తి కోసం పూర్తిగా గ్లూకోజ్ మీద ఆధారపడి ఉంటుంది। మెదడు అనేది పూర్తిగా శక్తి కోసం గ్లూకోజ్ మీదనే ఆధారపడి ఉంటుంది। దీని బరువు సుమారుగా 1400 గ్రాములు ఉంటుంది। మెదడు యొక్క బరువు సుమారుగా 1400 గ్రాములు ఉంటుంది। అయితే పురుషులలో మాత్రం 1375 గ్రాములు, అలాగే స్త్రీలలో 1275 గ్రాములు ఉంటుంది। మెదడు బరువు అనేది సుమారుగా 1400 గ్రాములు ఉంటుంది। పురుషులలో అయితే 1375 గ్రాములు ఉంటుంది, అలాగే స్త్రీలలో అయితే 1275 గ్రాములు ఉంటుంది। దీని యొక్క ఆకారం అండాకారంలో ఉంటుంది। ఈ మెదడు యొక్క ఆకారం అండాకారంలో ఉంటుంది। మెదడులో మూడు భాగాలు ఉంటాయి। మెదడులో మూడు భాగాలు ఉంటాయి, అవి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, అలాగే హిన్ బ్రెయిన్, ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు। ముందు మెదడు దీనిలోని భాగాలు వరుసగా, అంటే ముందు మెదడులో నాలుగు భాగాలు ఉంటాయి, అవి వరుసగా ఏమిటంటే మస్తిష్కము, సెరిబ్రమ్, అలాగే మస్తిష్క వల్కలము, సెరిబ్రల్ కార్టెక్స్, ద్వార గోళార్ధము, హైపోథాలమస్। మస్తిష్కము, మస్తిష్క వల్కలము, ద్వార గోళార్ధము, హైపో తాలమస్తు। మస్తిష్కము దీనిలో మొదటిది మస్తిష్కము, దీనిని సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అంటారు। ఈ మస్తిష్కాన్ని సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అంటారు। దీని యొక్క బరువు సుమారుగా 999 గ్రాములు ఉంటుంది। దీని యొక్క బరువు 995 గ్రాములు ఉంటుంది। ఈ మస్తిష్కాన్ని సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అంటారు। అలాగే మెదడు మొత్తం బరువులో ఇది 9/10 వంతు ఉంటుంది। ఈ మస్తిష్కం అనేది మెదడు యొక్క మొత్తం బరువులో 9/10 వంతు ఉంటుంది। మధ్యలోని లోతైన గాడి కుడి ఎడమ మస్తిష్క గోళార్ధములుగా విభజించబడుతుంది। ఈ మస్తిష్కంలోని మధ్యలో ఉండే లోతైన గాడి కుడి ఎడమ మస్తిష్క గోళార్ధాలుగా విభజించబడుతుంది। మస్తిష్కము వివిధ అనుభూతులను గుర్తించుకోవడానికి అలాగే పదిలపరచుకోవడానికి శక్తి ఉంటుంది। ఈ మస్తిష్కంలో వివిధ రకాలైనటువంటి అనుభూతులను గుర్తించుకోవడానికి అలాగే పదిలపరచుకోవడానికి భద్రపరచుకోవడానికి శక్తి ఉంటుంది। జ్ఞాపక శక్తికి సంబంధించిన కేంద్రాలు దీనిలో ఉంటాయి। ఈ మస్తిష్కంలో జ్ఞాపక శక్తికి సంబంధించిన కేంద్రాలు ఉంటాయి। బి మస్తిష్క వల్కలము, దీనిలో 2.6 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి। ఈ సెరిబ్రల్ కార్టెక్స్లో ఈ మస్తిష్క వల్కలంలో 2.6 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి। దీని బయట భాగం బూడిద రంగులో ఉంటుంది। ఈ మస్తిష్క వల్కలం యొక్క బయటి భాగం వెలుపలి భాగం అనేది బూడిద రంగులో ఉంటుంది। దీని ఉపరితలంలో బయటి భాగంలో ఉన్న గట్లను గైరీ అని, గాడులను సల్సీ అని అంటారు। దీని యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి గట్లను గైరీ అని, అలాగే గాడులను సల్సీ అని అంటారు। ఇది మనిషి ప్రవర్తన, భాష, ఆలోచన, మాట తీరును నియంత్రిస్తుంది। ఈ మస్తిష్క వల్కలం అనేది మనిషి యొక్క ప్రవర్తన, భాష, ఆలోచన, మాట తీరులను నియంత్రిస్తుంది। దీనిలో జ్ఞాన కేంద్రాలు ఉంటాయి। ఈ మస్తిష్క వల్కలంలో జ్ఞాన కేంద్రాలు అనేవి ఉంటాయి। దృష్టి కేంద్రాన్ని విజువల్ సెంటర్ అని, అలాగే శ్రవణ కేంద్రాన్ని ఆడిటరీ సెంటర్ అని, గ్రాణ కేంద్రాన్ని ఆఫ్లాక్టరీ సెంటర్ అని, వాక్కును స్పీచ్ సెంటర్ అని అంటారు। దృష్టి కేంద్రాన్ని విజువల్ సెంటర్ అని, అలాగే శ్రవణ కేంద్రాన్ని ఆడిటరీ సెంటర్ అని, అంటే శ్రవణ కేంద్రం అంటే వినికిడి, గ్రాణ కేంద్రాన్ని ఆఫ్లాక్టరీ సెంటర్ అని, అలాగే వాక్కుని స్పీచ్ సెంటర్ అని అంటారు। సి ద్వార గోళార్ధము, ఇది మస్తిష్కానికి క్రిందిగా ఉంటుంది। ఈ ద్వార గోళార్ధం అనేది మస్తిష్కానికి కింది వైపుగా ఉంటుంది। కోపం, బాధ, ఆనందం వంటి భావ ఆవేశాలను నియంత్రిస్తుంది। కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను ద్వార గోళార్ధం అనేది నియంత్రిస్తుంది। అలాగే ఆకలి, దప్పిక లాంటివి కూడా ఈ ద్వార గోళార్ధంను నియంత్రిస్తుంది। ఈ ద్వార గోళార్ధం అనే కండరాల కదలికలకు ప్రతిక్రియ ప్రతిచర్యల కేంద్రకాలు, భావోద్వేగాలకు కేంద్రకాలు, నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలి కేంద్రాలు। హైపోథాలమస్
పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. ద్వార గోళార్ధము ముందు మెదడును మధ్య మెదడుతో కలుపుతుంది. ఈ ద్వార గోళార్ధం అనేది ముందు మెదడును మరియు మధ్య మెదడుతో కలుపుతుంది. దీనిని మానవ జీవ గడియారం అంటారు, బయాలజికల్ క్లాక్ అంటారు. ద్వార గోళార్ధం అనేది ముందు మెదడును మరియు మధ్య మెదడుతో కలుపుతుంది. దీనిని మానవ జీవ గడియారం అంటారు. మధ్య మెదడు, దీనిలో నాడి కణాలు గుంపులుగా ఉంటాయి. మధ్య మెదడులో నాడి కణాలు అనేవి గుంపులుగా ఉంటాయి. ఈ భాగము శరీరంలోని కండరాలను వాటి కదలికలను నియంత్రిస్తుంది. మధ్య మెదడు అనేది శరీరంలోని కండరాలను వాటి కదలికలను నియంత్రిస్తుంది. కళ్ళ కదలికలను నియంత్రిస్తుంది. అలాగే మధ్య మెదడు కళ్ళ యొక్క కదలికలను నియంత్రిస్తుంది. ఈ భాగానికి పార్కిన్సన్ వ్యాధి వస్తుంది. ఈ భాగమునకు పార్కిన్సన్ అనే వ్యాధి వస్తుంది, వణుకుడు రోగం వస్తుంది. నాడి కణాల గుంపులను గాంగ్లియా అంటారు. నాడి కణాల యొక్క గుంపులను గాంగ్లియా అంటారు. వెనుక మెదడు, దీనిని చిన్న మెదడు అంటారు. ఈ వెనుక మెదడునే చిన్న మెదడుని కూడా అంటారు. దీనిలో రెండు భాగాలు ఉన్నవి, అవి ఏ? అనుమస్తిష్కము, బి మెదడు కాండము. దీనిలో రెండు భాగాలు ఉన్నవి, ఒకటి అనుమస్తిష్కము, రెండవది మెదడు కాండము. ఏ అనుమస్తిష్కము, మస్తిష్కము మరియు అనుమస్తిష్కములను వేరు చేస్తుంది టెంటోరియన్ సెరిబెల్లి. మస్తిష్కం మరియు అనుమస్తిష్కములను వేరు చేసేది టెంటోరియన్ సెరిబెల్లి. అనుమస్తిష్కం అనేది ఆకు ఆకారంలో ఉంటుంది. ఈ అనుమస్తిష్కం అనేది ఆకు యొక్క ఆకారంలో ఉంటుంది. అనుమస్తిష్కంలో ఉండే తెలుపు పదార్థం అనేక శాఖలను చెట్టులాగా ఉంటుంది. అనుమస్తిష్కంలో ఉండే తెలుపు పదార్థం అనేది అనేక శాఖలను కలిగి చెట్టులాగా ఉంటుంది. అందువలన అనుమస్తిష్కపు తెలుపు పదార్థాన్ని ఆర్బోరివిట్టే లేదా జీవవృక్షం అంటారు. ఈ అనుమస్తిష్కంలో ఉన్నటువంటి తెలుపు పదార్థం అనేది అనేక శాఖలను కలిగి ఒక చెట్టులాగా ఉంటుంది. కాబట్టి ఈ అనుమస్తిష్కపు యొక్క తెలుపు పదార్థాన్ని ఆర్బోరివిట్టే లేదా జీవవృక్షం అని అంటారు. శరీరంలోని నియంత్రిత చలనాలు దీని ఆధీనంలో ఉంటాయి. వాలంటరీ మూమెంట్స్ అనేవి ఈ అనుమస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇది శరీరం యొక్క సమతాస్థితిని పరిరక్షిస్తుంది, శరీరం యొక్క ఈక్విలిబ్రియంను పరిరక్షిస్తుంది. ఇది భూమి మీద శరీరం ఉండే స్థితులను సరిగా నిర్వహించును. ఇది భూమి మీద శరీరం ఉండే స్థితులను పోస్టర్ని సరిగా నిర్వహిస్తుంది. దీనిని దేహ గైరోస్కోప్ అంటారు. ఈ భాగానికి ఆపద వస్తే నియంత్రిత చలనాలు నెమ్మదిగా ఉంటాయి. ఈ అనుమస్తిష్కానికి ఆపద వస్తే నియంత్రిత చలనాలు అనేవి నెమ్మదిగా ఉంటాయి. మాట నెమ్మదిగా వస్తుంది. దీనిని ఎటాక్సియా అంటారు. మాట అనేది నెమ్మదిగా వస్తుంది. ఇటువంటి పరిణామాన్ని ఎటాక్సియా అంటారు. బి మెదడు కాండము, దీనిలో రెండు భాగాలు ఉన్నవి. మెదడు కాండంలో రెండు భాగాలు ఉన్నవి. అవి పాన్స్ ఫెరోలి, మజ్జాముఖం. ఒకటి పాన్స్ ఫెరోలి, రెండవది మజ్జాముఖం, మిడుల్లో అమ్లాగేట. ఇది శ్వాస కండరాల కదలికలు నియంత్రించి దాని ద్వారా ఉచ్ఛ్వాస క్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘన పరిమాణాన్ని క్రమపరుస్తుంది. పాన్స్ ఫెరోలి, ఇది సెరిబెల్లం యొక్క రెండు భాగాలను కలుపుతుంది. ఈ పాన్స్ ఫెరోలి అనేది సెరిబెల్లం యొక్క రెండు భాగాలను కలుపుతుంది. మధ్యవారధిగా పనిచేస్తుంది. ఈ పాన్స్ ఫెరోలి అనేది మధ్యవారధిగా పనిచేస్తుంది. మజ్జాముఖం లేదా మెడుల్లా అమ్లాగేట, దీని ఆకారం త్రిభుజాకారం. మజ్జాముఖం లేదా మెడుల్లా అమ్లాగేట, ఈ మెడుల్లా అమ్లాగేట యొక్క ఆకారం త్రిభుజం. ఇది వెన్నుపాముగా మారి క్రిందిగా ప్రయాణిస్తుంది. దీనిలో శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, లాలజలం స్రవించుట, మృంగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు వంటి ప్రక్రియలు కూడా నియంత్రించు కేంద్రాలు ఉన్నవి. ఈ మజ్జాముఖం లేదా మెడుల్లాంలాగేట అనేది త్రిభుజం ఆకారంలో ఉంటుంది. ఇది వెన్నుపాముగా మారి క్రింది వైపుగా ప్రయాణిస్తుంది. దీనిలో శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, లాలజలం స్రవించుట, మింగటం, ద్రగ్గడం, అలాగే తుమ్మటం, వాంతులు వంటి ప్రక్రియలు కూడా నియంత్రించేటువంటి కేంద్రకాలు దీనిలో ఉన్నవి. ఇది అసంకల్పిత చర్యలను ప్రభావితం చేస్తుంది. వెన్నుపాము, దీని అడ్డుకోత హెచ్చు లేదా సీతాకోకచిలుక వలె ఉంటుంది. వెన్నుపాము యొక్క అడ్డుకోత హెచ్చు లేదా సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. హెచ్లో పైన ఉన్న శృంగాలను సుష్ట శృంగాలు అంటారు. హెచ్లో పైన ఉన్నటువంటి శృంగాలను సుష్ట శృంగాలు అంటారు.
దీని ద్వారా జ్ఞాననాడి ప్రవేశిస్తుంది. దీని ద్వారా జ్ఞాననాడి అనేది ప్రవేశిస్తుంది. హెచ్లో క్రింద ఉన్న శృంగాలను ఉదర శృంగాలు అంటారు. దీని ద్వారా చాలక నాడులు ప్రవేశిస్తాయి. హెచ్లో పైన ఉన్నటువంటి శృంగాలను సుష్ట శృంగాలు అంటారు. వీటి ద్వారా జ్ఞాననాడి అనేది ప్రవేశిస్తుంది. అయితే హెచ్లో క్రింద ఉన్నటువంటి శృంగాలను ఉదర శృంగాలు అంటారు. దీని ద్వారా చాలకనాడి ప్రవేశిస్తుంది. ఇది ఒకటి మరియు రెండవ లుంబార్ వెన్నుముకల మధ్య అంతమవుతుంది. వెన్నుపాము బరువు 35 గ్రాములు ఉంటుంది. పురుషులలో పొడవు, పురుషులలో వెన్నుపాము యొక్క పొడవు అనేది 45 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే స్త్రీలలో 48 సెంటీమీటర్లు ఉంటుంది. వ్యాసం అనేది 1 సెంటీమీటర్ ఉంటుంది. చిటికిన వేలు మందంలో ఉంటుంది. ఇది చిటికిన వేలు మందంలో ఉంటుంది. వెన్నుపాము నుండి 31 వెన్నునాళ్ళు ఉద్భవిస్తాయి. వెన్నుపాము నుంచి 31 వెన్నునాళ్ళు ఉద్భవిస్తాయి. వెన్నుపాము తలకు క్రిందుగా ఉండే శరీర భాగాలు నుండి వాతలను మెదడుకు చేరవేస్తుంది. వెన్నుపాము తలకు క్రిందుగా ఉండే శరీర భాగాల నుంచి వాతలను మెదడుకు చేరవేస్తుంది. ఇది అసంకల్పిత ప్రతికార చర్యలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అసంకల్పిత ప్రతికార చర్యలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. పరదీయ నాడీ వ్యవస్థ. మెదడు వెన్నుపాముల నుండి పుట్టే నాడులను పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. మెదడు మరియు వెన్నుపాముల నుండి పుట్టేటువంటి నాడులను పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. పరదీయ నాడీ వ్యవస్థలో 43 జతల నాడులు ఉంటాయి. ఈ పరదీయ నాడీ వ్యవస్థలో 43 జతల నాడులు ఉంటాయి. వీటిలో 12 జతల కపాల నాడులు, 31 జతల వెన్నునాడులు ఉంటాయి. అయితే ఈ పరదీయ నాడీ వ్యవస్థలో 43 జతల నాడులు ఉంటాయి. ఈ 43 జతల నాడులలో 12 జతలేమో కపాల నాడులు, 31 జతలేమో వెన్నునాడులు ఉంటాయి. కపాల నాడులు ఇవి మెదడులో పుడతాయి. ఈ కపాల నాడులు అనేవి మెదడులో పుడతాయి. ఇవి 12 జతలు ఉంటాయి. వీటిలో కొన్ని జ్ఞాన నాడులు, కొన్ని జ్ఞాలక నాడులు, అలాగే కొన్ని మిశ్రమ నాడులు ఉంటాయి. వీటిలో కొన్ని జ్ఞాన నాడులు, కొన్ని చాలక నాడులు మరియు కొన్ని మిశ్రమ నాడులు ఉంటాయి. వెన్నునాడులు ఈ వెన్నుపాము నుండి పుడతాయి. ఇవన్నీ మిశ్రమ నాడులు. ఇవి వెన్నుపాము నుంచి పుడతాయి. ఇవన్నీ మిశ్రమ నాడులు. జ్ఞాననాడి తంతువులు వెన్నుపాము పుష్ట శృంగాల నుంచి, చాలకనాడి తంతువులు వెన్నుపాము ఉదర శృంగాల నుండి పుడతాయి. జ్ఞాననాడి తంతువులు అనేవి వెన్నుపాము పుష్ట శృంగాల నుంచి, అలాగే చాలకనాడి తంతువులు అనేవి వెన్నుపాము యొక్క ఉదర శృంగాల నుండి పుడతాయి. వెన్నునాడులు 31. అసంకల్పిత ప్రతీకార చర్య. ఈ చర్యలకు కారణమైనది వెన్నుపాము. అసంకల్పిత ప్రతీకార చర్యలకు కారణమైనటువంటిది వెన్నుపాము. ప్రతీకార చర్యలను బాధాకరమైన లేక అపాయకరమైన ఉద్దీపనాలు లేక ప్రేరణల నుండి కాపాడుతుంది. ఈ ప్రతీకార చర్య అనేది మనల్ని బాధాకరమైన లేక అపాయకరమైన ఉద్దీపనాలు లేక ప్రేరణల నుంచి మనల్ని కాపాడుతుంది. ప్రతీకార చర్యలను చూపించే నిర్మాణ క్రియాత్మక యూనిట్ని ప్రతీకార చర్య చాపం అంటారు. ఈ ప్రతీకార చర్యను చూపించేటువంటి నిర్మాణ లేదా క్రియాత్మక యూనిట్ని ప్రతీకార చర్య చాపం అంటారు. ప్రతీకార చర్య చాపంలో 5 భాగాలు ఉంటాయి. ఈ ప్రతీకార చర్య చాపంలో 5 భాగాలు ఉంటాయి. అవి గ్రాహకము, వార్తలను గ్రహించి ప్రకంపనాలను ఉత్పత్తి చేస్తుంది. గ్రాహకం అనేది వార్తలను గ్రహించి ప్రకంపనాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే జ్ఞాననాడి గ్రాహక నుండి వార్తలను వెన్నుపాములోని మధ్యస్థ నాడి కణాలకు చేరవేస్తుంది. గ్రాహకాల నుండి వార్తలను వెన్నుపాములోని మధ్యస్థ నాడి కణాలను చేరవేస్తుంది. మధ్యస్థ నాడి కణము వార్తలను విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తుంది. మధ్యస్థ నాడీ కణం అనేది వార్తలను విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తుంది. చాలక నాడి వెన్నుపాము నుండి వార్తలను నిర్వాహక అంగానికి చేరవేస్తుంది. చాలక నాడి అనేది వెన్నుపాము నుండి వార్తలను నిర్వాహక అంగానికి చేరవేస్తుంది. నిర్వాహక అంగము చాలక నాడి నుండి వార్తలను గ్రహించి ప్రతిచర్యలను చూపిస్తుంది. ఈ నిర్వాహక అంగం అనేది చాలక నాడి నుండి వార్తలను గ్రహించి ప్రతిచర్యలను చూపిస్తుంది. ప్రతిచర్యలు 2 రకాలు. అవి నిబంధన రహిత ప్రతిచర్యలు. ఇవి పుట్టుకతో వస్తాయి. ప్రతిచర్యలు అనేవి 2 రకాలు. ఇవి నిబంధన రహిత ప్రతిచర్యలు. ఇవి పుట్టుకతో వస్తాయి. నిబంధన సహిత ప్రతిచర్యలు. ఇవి మనం చేసుకునే అలవాట్ల వల్ల వస్తాయి. నిబంధన సహిత ప్రతిచర్యలు అనేవి మనం చేసుకునే అలవాట్ల వల్ల వస్తాయి. ఉదాహరణకి జనగణ మన వినగానే భక్తి శ్రద్ధలతో లేచి నిలబడతాము. ఐవాన్ పావ్లోవ్ అనే రష్యా శాస్త్రవేత్త కుక్క మీద చేసిన ప్రయోగం. 3వది స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇది 2 రకాలు. స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనేది 2 రకాలు. ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. 1 సహానుభూత నాడీ వ్యవస్థ, 2 సహానుభూత పరనాడీ వ్యవస్థ. సహానుభూత నాడీ వ్యవస్థ శరీర అవయవాలు చేయి పనుల వేగాన్ని పెంచుతుంది.
సహానుభూత నాడీ వ్యవస్థ అనేది శరీర అవయవాలు చేసేటువంటి పనుల వేగాన్ని పెంచుతుంది. అలాగే సహానుభూత పరినాడీ వ్యవస్థ అనేది సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది శరీర అవయవాలు చేయు పనుల వేగాన్ని తగ్గిస్తుంది. హృదయం రక్తాన్ని పంపు చేయుట, ఊపిరితిత్తుల పని, ఆహార నాళంలో కండరాల కదలిక మొదలైన అసంకల్పిత చర్యలు స్వయంచోదిత నాడీ వ్యవస్థ అధీనంలో ఉంటాయి. మెదడులో లోపాలను తెలుసుకున్నట్టుకు ఉపయోగించే పరికరం ఎలక్ట్రో ఎన్సిఫాలోగ్రాఫ్ ఈఈజీ. మెదడులో లోపాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఈఈజీ ఎలక్ట్రో ఎన్సిఫాలోగ్రాఫ్. దెబ్బ తగిలినప్పుడు మెదడు కదలడాన్ని కాన్స్టిషన్ అంటారు. తలకు తగిలిన దెబ్బను అపోప్లెక్సీ అంటారు. ఎన్సెఫలిటిస్ మెదడు వ్యాప్తి వ్యాధి, ఇది మెదడుకు వస్తుంది. ఈ ఎన్సెఫలిటిస్ అనేది మెదడు వ్యాప్తి వ్యాధి, ఇది మెదడుకు వ్యాప్తి చెందుతుంది. ఒక నాడీ కణానికి ఒక డెండ్రైట్ ఉండే దానిని ఏకధ్రువ న్యూరాన్ అని, రెండు డెండ్రైట్లు ఉంటే దాన్ని ద్విధ్రువ న్యూరాన్ అని, అలాగే మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే బహుధ్రువ న్యూరాన్ అంటారు. ఒక నాడీ కణానికి ఒక డెండ్రైట్ ఉంటే దానిని ఏకధ్రువ న్యూరాన్ అని, అలాగే రెండు డెండ్రైట్లు ఉంటే దానిని ద్విధ్రువ అని, మూడు ఉంటే బహుధ్రువ న్యూరాన్ అని అంటారు. రెండు నాడీ ప్రేరణల మధ్య ఉండు స్వల్పకాల వ్యవధిని వక్రీభవన కాలము, రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. రెండు నాడీ ప్రేరణల మధ్య ఉండు స్వల్పకాల వ్యవధిని వక్రీభవన కాలం అంటారు. మోటార్ అండ్ ప్లేటు ప్రేరకాంత ఫలకము. వైయక్తిక కండరపోగులు ఒకదాని నుండి మరొకటి వేరుగా ఉంటాయి. ఇండివిజువల్ కండరపోగులు అనేవి ఒకదాని నుంచి మరొకటి వేరుగా ఉంటాయి. చర్య జరపడానికి, ఉద్దీపన చెందడానికి ప్రతి కండరం పోగుకు కనీసం ఒక చాలక నాడి తంతువు ఉంటుంది. చర్య జరపడానికి, ఉద్దీపన చెందడానికి ప్రతి కండర పోగుకు కనీసం ఒక చాలక నాడి తంతువు అనేది ఉంటుంది. మోటార్ నర్వ్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇది దాని సార్కోలెమ్మలోనికి చొచ్చుకొని పోతుంది. ఇది దాని యొక్క సార్కోలెమ్మలోనికి చొచ్చుకోపోతుంది. ఈ శాఖల రేణువులుగా ఉండే పదార్థంలో ఇమిడి ఉంటాయి. ఈ శాఖలు రేణువులుగా ఉండే పదార్థంలో ఉంటాయి. ఈ విధంగా నాడీ తంతువు రేణుమయ పదార్థాలు కలిసి ఉన్న దానిని ప్రేరకాంత ఫలకం అంటారు. ఇలా నాడీ తంతువు మరియు రేణుమయ పదార్థాలు అనేవి కలిసి ఉన్న దానిని ప్రేరకాంత ఫలకం అని అంటారు, మోటార్ ప్లేట్ అని అంటారు. ఈ ప్రేరకాంత ఫలకము ద్వారానే చాలక నాడి ప్రేరణ కండర పోగులను సంకోచం చెందడం చేస్తుంది. ఈ ప్రేరకాంత ఫలకం ద్వారానే చాలక నాడి అనేది ప్రేరణ కండర పోగుల్ని, మోటార్ నర్వ్ స్టిమ్యులేషన్ని సంకోచం చెందినట్టు చేస్తుంది. నాడీ సంబంధ వ్యాధులు అల్జీమర్స్ మతిమరుపు, ఇది 65 సంవత్సరాల పైబడిన వారిలో వస్తుంది. నాడీ సంబంధ వ్యాధులు అనేవి అల్జీమర్స్, ఇది మతిమరుపు 65 సంవత్సరాల పైబడిన వారిలో వస్తుంది. మెనింజైటిస్ మస్తిష్క పొరలకు బాక్టీరియా మరియు వైరస్ల ద్వారా వచ్చే వ్యాధి. ఈ మెనింజైటిస్ అనేది మస్తిష్క పొరలకు బ్యాక్టీరియా మరియు వైరస్ల ద్వారా వస్తుంది.